हाय फ्रेंड्स, वेलकम टू माय बालकनी गार्डन। इदोचेसी ना पेरु मेघा। फ्रेंड्स हाय अंदर की, मा चैनल नी लाइक शेयर सब्सक्राइब चेयंडी। फ्रेंड्स इदोचेसी आवल चेट्टु। फ्रेंड्स मल्ल तर्वात दांट्लो मटकुल चेट्लु पेसरा चेट्टु उंदी। फ्रेंड्स जाम मोक्कलु उन्नायि। फ्रेंड्स दींट्लो चिक्कुडु मोक्क उंदी। फ्रेंड्स ఇది చిన్న బాల్కనీ గార్డెన్ ఫ్రెండ్స్, చాలా పెద్దదైతే కాదు ఫ్రెండ్స్. నా కుండీలు చూడండి ఫ్రెండ్స్, కుండీలు కాదు టబ్బుల్లో పెట్టిన ఫ్రెండ్స్. చిక్కుడు మొక్క పూత వచ్చింది, తర్వాత ఇందులోనే మిరపకాయ మొక్కలు ఉన్నాయి. ఇందులో ఇది మిరపకాయ మొక్క, మిరపకాయ. ఇది శంకుం పువ్వు మొక్క, మొగ్గ చూడండి ఫ్రెండ్స్. ఇంత చిన్న చెట్టుకనే మొగ్గ కాసింది, పూలు కూడా వచ్చినాయి ఫ్రెండ్స్. ఇందులోనే పుదీనా మొక్క కూడా ఉంది. ఒక కుండీలో 5-6 రకాలు ఉన్నాయి ఫ్రెండ్స్. తర్వాత ఇది వచ్చేసి ఇందులో తులసి ఉంది, తర్వాత లావటి మిరపకాయ ఫ్రెండ్స్. ఇది ఈ చెట్టు వచ్చేసి లావటి మిరపకాయ. నిన్న చెయ్యి పెట్టుకున్నాను కదా ఫ్రెండ్స్, బాగా క్లారిటీగా చూపిస్తున్నా. ఇది వచ్చేసి తులసి ఫ్రెండ్స్. ఇదంతా ఇది నా గులాబీ మొక్క ఫ్రెండ్స్. ఇప్పటి వరకు 3 మొగ్గలు తీసుకున్నా ఫ్రెండ్స్. నేను ఫస్ట్ నర్సరీ నుంచి తెచ్చినాక మొత్తం ప్రూనింగ్ చేసుకొని పెట్టుకున్నా ఫ్రెండ్స్. తర్వాత ఇట్లా నా మొక్క తయారైంది, ఈ విధానంగా నా మొక్క తయారైంది మొత్తంగా. ఇప్పుడు నేను 3 మొగ్గలు తీసుకున్నా ఫ్రెండ్స్ ఇంట్లో నుంచి. ఇది వచ్చేసి నా మందార మొక్క ఫ్రెండ్స్. మందార మొక్క నుంచి కూడా దాదాపు 8 పూలు తీసుకున్నా ఫ్రెండ్స్. నేను అక్టోబర్ 2 నర్సరీ నుంచి ఈ మొక్కలు తెచ్చుకున్నా. మొత్తానికి 8 పూలు ఈ మందార మొక్క నుంచి వచ్చినాయి ఫ్రెండ్స్ నాకు. ఇదే మందార మొక్క అండి, ఇది పింక్ విత్ వైట్ షేడింగ్. ఇది వచ్చేసి పెసర చెట్టు ఫ్రెండ్స్. ఇవి ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఇవి నిమ్మ మొక్కలు ఫ్రెండ్స్. తర్వాత ఇది ఉంది కదా ఫ్రెండ్, టమాటా మొక్క. ఇది నేను కొమ్మ నాటిన ఫ్రెండ్స్ మల్లె మొక్క, 7 సుత్తుల మల్ల అంటారు కదండి ఆ మొక్క ఫ్రెండ్స్ ఇది. తర్వాత ఇందులో ఇది చూడండి ఫ్రెండ్స్, మీకు చూస్తే తెలుస్తుంది ఇది టబ్బు ఫ్రెండ్స్. 4 ఇంచెస్ టు 3.5 ఇంచెస్ టబ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది. ఇందులో ఇది మటుకులు. తర్వాత ఇది చూడండి ఫ్రెండ్స్, దాంట్లోనే చామాకు. నేను ఉద్దేశంగా పెంచలేదు ఫ్రెండ్స్, ఖాళీ నాకు హ్యాపీగా ఉండాలనేసి నేను చెట్లు పెంచుకున్నా. దాని నుంచి ఏమో ఎక్స్పెక్టేషన్తో పెట్టుకోలేదు ఫ్రెండ్స్. అయినా కూడా నేను దీంతో కొద్దిగా అయితే తిన్నా ఫ్రెండ్స్. ఇది వచ్చేసి చామాకు ఫ్రెండ్స్. తర్వాత కాకరతీగ వచ్చింది ఫ్రెండ్స్ దాంట్లోనే. ఇది వచ్చేసి సోంపు చెట్టు. తర్వాత ఇది మిరపకాయ, ఒక్క కుండీలోనే మిరపకాయ. ఇది పెసరకాయ, ఇది పెసర చెట్టు. ఇది ఆల్రెడీ 2-3 కాయలు తిన్నాం మేము. ఇది చూడండి తులసి చెట్టు, ఇది తులసి మొక్క అండి. నేను మొన్న పూజ చేసిన ఈ మొక్కకు ఫస్ట్ టైం 4 ఇండ్లలో నేను ఫస్ట్ టైం పెట్టిన మొక్కనండి ఇది. ఇది వచ్చేసి మల్లె మొక్క, ఇది వచ్చేసి టమాటా మొక్క ఫ్రెండ్స్. ఇది ఉంది కదండి, ఇది చిన్న నర్సరీ నుంచి ఒక ఫ్లవర్ పాట్ తెచ్చుకోండి, అది పొయ్యింది. పోయినాక నేను దీంట్లో ఇది చూడండి ఫ్రెండ్స్, బాగా పాటు చూడండి ఇంతే ఉంది, నల్ల పాటు. ఇది 4 ఇంచెస్ పాట్ అనుకుంటా. దీంట్లో నువ్వులు వేసినాను ఫ్రెండ్స్, తెల్ల నువ్వుల చెట్లు పెరిగినాయి. దీంట్లో ఎన్నో పెరిగింటే తీసి రీపాటింగ్ చేసిన. ఇది రాజ్మా మొక్క ఫ్రెండ్స్, ఎంత పెద్ద పెరిగిందో చూడండి. మన ఆసక్తి ఉంటే ఏదైనా పెంచుకోవచ్చు ఫ్రెండ్స్. తర్వాత ఈ జాలిపుట్టిలో నాకు ఒక ఓల్లో చూసిన ఫ్రెండ్స్, శివలీల ఓల్లో వాళ్ళు చెప్పిండ్రు, ఎప్పుడైనా కానీ మనం ములిగడ్డల మొక్కలు పెట్టుకోవాలంటే ఇలా జాలిపుట్టిలో పెట్టుకుంటే బాగా వస్తుంది, గాలి వెళ్తురు ఆడుతుంది అనేసి కవర్ వేసేసి పెట్టిన ఫ్రెండ్స్. ఇది కవర్ కనిపిస్తుంది కదా మీకు. ఇది వచ్చేసి ఉల్లిగడ్డ అండి, ఇది వచ్చేసి కాకరతీగ అండి, ఇందులోనే ఇది వచ్చేసి మిరపకాయ అండి. ఈ గడ్డి ఉంది చూడండి సన్న గడ్డి, ఇది ఎల్లిపాయ గడ్డి ఫ్రెండ్స్. ఇన్ని పెట్టిన 4-5 మొక్కలు పెట్టిన దీంట్లో. తర్వాత ఇది చూడండి, నేను విమ్ జెల్ ప్యాకెట్స్ కూడా వేస్ట్ చేయకున్నట్టుగా, చాయ్ పత్త పౌడర్ ప్యాకెట్స్ కూడా వేస్ట్ చేయకున్నట్టుగా దానిలో పెట్టుకున్నది అండి. ఇది వచ్చేసి శంకుం పూలు అండి, 2 రకాల శంకుం పూలు. ఒకటి వైట్ వచ్చింది ఫ్రెండ్స్ ఆల్రెడీ. ఇది కాకరతీగ అండి, ఈ డబ్బాలో వచ్చింటే ఫ్రెండ్స్, ఈ చిన్న విమ్ డబ్బాలో వచ్చింటే అది నేను రీపాటింగ్ చేసిన ఫ్రెండ్స్. తర్వాత కూడా ఇట్లుంది ఫ్రెండ్స్. ఇది దీంట్లోనే మిరపకాయ మొక్కలు వేసిన ఫ్రెండ్స్, దాంట్లో ఒక్కటి ఆల్వేరా ప్యాన్ నాకినా అది నాటిన వస్తుందో లేదో తెలియదు ఫ్రెండ్స్. మొత్తానికి మన నా బిడ్డ కోసం అని అనానాస్ తీసుకున్నాం ఫ్రెండ్స్. ఆయనతో ఇప్పించుకొని ఆ అనానాస్
చెట్టు నాటినానండి, గడ్డ నాటితే చెట్టు వస్తుందని చెప్పిండ్రు, ట్రై చేయనీకి పెట్టినా. ఇది ఈ కొమ్మ ఈరోజు నాటిన ఫ్రెండ్స్, ఇది ఆవాల చెట్టు, సారీ బామాకు అండి, బామాకు. దీన్ని కన్నడలో దొడపత్ర అని కూడా పిలుస్తారు. కరివేపాకు కొమ్మ నాటిన రాలేదు ఫ్రెండ్స్, ఇంకా ఇందులో రెండే మొక్కలు ఉన్నాయి. ఇది చూడండి ఫ్రెండ్స్, చాలా రోజులు టైం తీసుకుపోయింది. ఇందులో డిసెంబర్ పూలు నాటిన ఫ్రెండ్స్, రాలా కొమ్మ పెరుగుతుందో లేదో, చెట్టు పెరుగుతుందో లేదో, ఇత్తనాలతో పెంచుతున్న డిసెంబర్ పూలు. ఇది వచ్చేసి మెంతమాకండి. తర్వాత చూడండి ఫ్రెండ్స్, చిక్కుడు మొక్క వచ్చినట్టల్లా వచ్చినట్టల్లా ఆకు పురుగు ఉంటే తెంచేసిన తర్వాత ప్రూనింగ్ చేసినాక ఈ విధానంగా పెరుగుతూ ఉంది చిక్కుడు మొక్క రెండు. ఇది మీరు తెలుగులో ఏమంటారో నాకు తెలియదు, కన్నడలో అయితే అంబ్రేకాయ అంటారు ఫ్రెండ్స్ దీన్ని. తర్వాత మిరపకాయ మొక్కలు, ఇది ఒక పూల మొక్క అండి. అదేం పూలప్ప, నంది కొట్టుకూరు పూలల్లో పెద్ద పువ్వు అండి ఇది. ఇది మిరపకాయ. నారంజ మొక్క చూడండి ఫ్రెండ్స్, ఇత్తనం పోస్తే వచ్చిండు నారంజ మొక్క అండి. ఇందులో ఎల్లిపాయ గడ్డి, ఇందులో చిక్కుడు మొక్క, మళ్ళా ఒక పెద్ద మొక్క చిక్కుడు మొక్క వచ్చింది. ఇందులో చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మెంతమాకు, ఎల్లిపాయ గడ్డి, ఇది మొత్తం ఎల్లిపాయలు కానీ పెట్టిన పాట్స్. ఇవి చూడండి, ఇవి జామ మొక్కలు, మొత్తం జామ మొక్కలు. ఇంత చిన్న డబ్బాలో, ఇంత చిన్న పాట్లో మనం నారు పోసుకుంటే వచ్చిన జామ మొక్కలు. ఇది నారంజ మొక్క. ఇది వచ్చేసి ఫ్రెండ్స్, ఇది చిక్కుడు మొక్క, గోంగూర మొక్క, సిర్రాకు మొక్క, చిక్కకూర ఆకుకూరలు ఫ్రెండ్స్ ఈ బుట్టిలో. ఇది రాజగిరి అండి, తోటకూర అంటారో ఏమంటారో తెలుగులో నాకు తెలియదు, కన్నడలో రాజగిరి. దీంట్లో కూడాను ఒకటి గోంగూర మొక్క పెట్టినా వచ్చింది, అల్ల మొక్క పెట్టినా అది వచ్చిందో లేదో నాకు తెలియదు ఫ్రెండ్స్. నేను ఫస్ట్ టైం పాటింగ్ చేసింది ఇవన్నీ. ఇది మెంతమాకు. ఇది పాలకూర చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చిందో పాలకూర, గుబూరుగా పెరుగుతూ ఉంది. నేను చిన్న 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 టబ్లలో నాటుకోయండి ఇవన్నీ. ఇది చూడండి ఫ్రెండ్స్, చూడముచ్చటైన చెట్టు, బఠానీ చెట్టు, బఠానీల చెట్టు. తర్వాత ఇది కాకరతీగ దీంట్లోనే వచ్చింది. తర్వాత దీనిలో ఉల్లిగడ్డ, మొత్తం ఉల్లిగడ్డలు ఎల్లిపాయల కోసమని పెట్టుకోయిన బుట్టినండి ఫ్రెండ్స్. ఇది తర్వాత ఇందులోనే మెంతమాకు కూడా ఉంది ఫ్రెండ్స్. ఇది చూడండి, కొన్ని వీడియోస్లో చూసిన ధనియాలు చితక్కొట్టి, అంటే ఒక దానిలో రెండు భాగాలు చేసేస్తే ధనియాలు వస్తాయని చెప్పినారు ఫ్రెండ్స్. 100% షూర్ ధనియాలు ఉన్నాయి ఫ్రెండ్స్, ధనియాలు వచ్చినాయి అట్లా చితకొట్టేస్తే. ఇది అనానస్ మొక్క మరొకటి. ఇది చామంతి మొక్క ఫ్రెండ్స్, లాస్ట్ మొక్క అండ్ ఫైనల్ మొక్క చామంతి మొక్క. మళ్ళీ ఒకటి రివ్యూ చేసేయండి, రివ్యూ చూసేయండి ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి. ఇది మొత్తం నా బాల్కనీ గార్డెన్ ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై ఫ్రెండ్స్.